హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ శిల్పా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి సో మన మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం నా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం సో వీడియో ఏంటి అంటే సో పిల్లలకి హాలిడే వచ్చింది అనుకోండి ఇంకా ఎలా ఉంటుంది ఇంట్లో సో బయటకి తీసుకెళ్ళమంటారు అంటే మూవీకి అయినా వెళ్దామంటారు బయట అయినా తీసుకెళ్ళమని అడుగుతారు లేకపోతే ఇంట్లో స్నాక్స్ అయినా చేయమంటారు కదా సో వాళ్ళకి స్నా వాళ్ళకి హాలిడే వస్తే మాత్రం అసలు ఇంట్లో ఇంకా ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తారు కొంచెం వాళ్ళకు కూడా బిజీ బిజీ లైఫ్ ఉంటుంది కదా పొద్దున్నే బాక్స్ తీసుకెళ్ళడం ఇంకా స్కూల్ నుంచి రాగానే చదువుకోవడం లేకపోతే ట్యూషన్స్కి వెళ్ళడం హోంవర్క్స్ చేసుకోవడం ఇంకా ఎర్లీగా పడుకోవడం మార్నింగ్ ఇంకా ఎర్లీగా లేవడం ఇదే రొటీన్ అయిపోతుంది కదా ఇంకా హాలిడే వస్తే మాత్రం వాళ్ళకి ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట సో ఇంకా వాళ్ళు ఇంట్లో ఉన్నారు అనేసి స్నాక్స్ అయితే చేయమని చెప్పారు సో ఆ రోజు స్నాక్స్ చేయలేదనుకోండి ఇంకా బయటకెళ్ళి ఏదో ఒకటి తిందాము లేకపోతే ఏదైనా కొనుక్కుందాము అనేసి అంటారు ఎప్పటికీ ఫ్రూట్స్ కూడా తినలేము కదా అందుకని ఇంకా స్నాక్స్ అయితే చేయమన్నారు నేనేం చేస్తున్నారంటే కింగ్ ఆఫ్ స్నాక్స్ అంటే మిర్చి బజ్జీ చేస్తున్నాను మిర్చి బజ్జీ అది కూడా ఏంటి అంటే మామూలుగా మిర్చి కట్ చేస్తాం కదా మిర్చి అంటే గింజలు అవన్నీ తీస్తాం కదా అవన్నీ తీసిన తర్వాత మిర్చిలోకి స్టఫ్ చేస్తాం కదా అంటే పల్లీలు నువ్వులు చింతపండు బెల్లం అదంతా వేసేసి మిర్చిలో మిక్సీ చేసి మిర్చి లోపల స్టఫ్ చేస్తాం కదా నేనేం చేశాను అంటే ఇది నేను చేసింది మిర్చి మిర్చి చాట్ అన్నమాట నేను చే నేను అనుకున్నది అది ఎలా చేస్తారంటే మామూలుగా మిర్చి కట్ చేస్తాం కదా మిర్చిని రెండుగా చిలి అంటే రెండుగా కట్ చేసిన తర్వాత దాన్ని పిండిలో ముంచి ఇంకా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట సో కొంచెం బేకింగ్ సోడా వేసాను అందుకే కొంచెం పొంగింది ఇది కూడా ఇది కూడా ఇలా తినచ్చు చాలా బాగుంటుంది కానీ నేను ఏం చేశానంటే మామూలుగా ఇండియాలో ఇండియాకి వెళ్ళినప్పుడు మామూలుగా మా ఏరియాస్లో మిర్చి చాటం చేస్తారు మిర్చి బజ్జితో చేస్తారు అది చాలా బాగుంటుంది అంటే ఇలా నేను స్టఫింగ్ చేయనప్పుడు ఇలా చేస్తాను మామూలుగా స్టఫ్ చేశాను అనుకోండి అంటే మామూలుగా మీ పల్లీలు నువ్వులు అలా అవి వేసి మిర్చి లోపల స్టఫ్ చేస్తాం కదా అది ఎలా తిన్నా బాగుంటుంది అది ఒకవేళ వీలు కా వీలు కాలేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఏం చేయాలంటే ఇప్పుడు మిర్చి అయితే రెడీ అయిపోయింది సో రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వాటిని చిన్న చిన్నగా కట్ చేయాలన్నమాట ఇప్పుడు మా బాబు కట్ చేస్తున్నాడు చూడండి అలా కట్ చేయాలి అలా మొత్తం అంతా కట్ చేసేసి గిన్నెలో వేసుకోవాలి ఇంకా చాలా వేడి వేడిగా ఉన్నాయండి ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా వెంట వెంటనే ఇంకా చేసేయాలి అని చెప్పేసి నేను చేస్తుంటేనే మా బాబు వచ్చాడు నేను కట్ చేస్తా నేను కట్ చేస్తా అన్నాడు కట్ కొంచెం కట్ చేసాడు ఇంకా చేయి కాలిందన్నమాట ఇంకా వేడిగా ఉంది అనేసి నాకు ఇచ్చాడు ఇంకా నేను ఎలాగో ఒకలాగనైతే నేనైతే కట్ చేశాను చాలా హాట్ హాట్గా ఉందండి అలా అంటే స్టవ్ నుంచి అలా తీసేసి ఇంకా డైరెక్ట్గా నైఫ్తో అయితే కట్ చేస్తున్నాను సో చూడండి చాలా వేడివేడిగా ఉన్నాయి ఇంకా వేడివేడిగా తిందాము అనేసి ఇంకా అలా కట్ చేశాను ఇవన్నీ కట్ చేశాం కదా అన్నీ కట్ చేసిన తర్వాత అన్నీ ఒకేలా కట్ చేయాలి అంటే కొంచెం పెద్దగా ఉండద్దు అంటే చాట్ కదా అందుకని పెద్దగా ఉండొద్దు దీంట్లో ఇప్పుడు మొత్తం కట్ చేసిన తర్వాత మొత్తం బౌల్లోకి తీసుకున్నాక అందులో కొంచెం చిల్లీ పౌడర్ అలాగే గరం మసాలా అలాగే ధనియా పౌడర్ చాట్ మసాలా ఉందనుకోండి చాట్ మసాలా కొంచెం సాల్ట్ అలాగే ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ ఫైన్గా కట్ చేయాలి ఫైన్గా చాప్ చేసిన తర్వాత ఆనియన్ అయితే ఇంకా అందులో వేయాలి వీలైతే కొత్తిమీర పుదీనా అలాంటిది కూడా వేసుకోవచ్చు ఇంకా పల్లీలు ఉంటాయి కదా అదేనండి వేరసనగా గుండ్లు ఉంటాయి కదా పల్లీలు వాటిని ఆయిల్లో ఫ్రై చేసి అవి కూడా వేసామనుకోండి ఇంకా చాలా బాగుంటుంది సో మా పిల్లలకి ఏంటంటే పల్లీలు ఇష్టం లేదు అందుకు నేనైతే పల్లీలు అయితే యాడ్ చేయలేదు అవన్నీ వేసుకోవచ్చు కొంచెం నిమ్మరసం పిండాలి ఇంకా చాలా బాగుంటుంది అలాగే సేవ్ ఉంటుంది కదండి సేవు అలాగే ఇంకా మర్మరాలు ఉంటాయి కదా ఇంకా వీలైతే వేసుకోవచ్చు సేవ్ అయితే మరమరాలు కూడా వాళ్ళు ఇష్టం వేసుకోవచ్చు అలాగే టొమాటో కూడా వేస్తారండి అంటే లెమన్ కొంచెం పిండిన తర్వాత టొమాటో కూడా వేస్తారు టొమాటో వేసినా కూడా చాలా బాగుంటుంది అంటే ఫైన్గా చిన్నగా కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వేస్తున్నాను కదా చిల్లీ పౌడరు ఇదంతా మసాలా మిక్చర్ అంతా వేయాలి వేసిన తర్వాత మంచిగా చేయితో కలపాలి ఎందుకంటే స్పూన్తో కలిపితే అదంతా కలవదన్నమాట చేయితోనే కలిపితే అదంతా ఇంకా మంచిగా మిక్స్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఏదైతే మసాలా అదంతా వేసాం కదా అంటే చిల్లీ పౌడరు గరం మసాలా చాట్ మసాలా ఇదంతా వేసాం కదా సో చేయితో కలిపితేనే ప్రతి పీస్కి అదంతా పడుతుంది అన్నమాట సో అందుకని ఇంకా హ్యాండ్తోనైతే మంచిగా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా ఆనియన్ అన్నాను కదా ఆనియన్ అయితే మా పెద్ద బాబు వేశాడు ఆనియన్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమందికి ఆనియన్ స్మెల్ అనేది ఇష్టం ఉండదు ఆనియన్ ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు వేసుకోకుండా పర్వాలేదు పల్లీలు కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా నేనైతే పల్లీలు వేసుకోలేదు ఇంకా ఇష్టం అన్నమాట క్యారెట్ తురుము కానీ అలాగే కీర తురుము ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదు ఇదంతా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మరీ మా బాగా ప్రెస్ చేయకూడదండి ప్రెస్ చేసామనుకోండి అది ఏదైతే బజ్జీ ఉంటుంది కదా అంటే శనగపిండి ఉంటుంది కదా అదంతా పిండి లాగా అయిపోతుంది కొంచెం మీద మీద అలా కలిపేసుకోవాలి ఇదంతా అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకు పెట్టేసి నేనైతే తిన్నానండి టేస్ట్ మాత్రం ఎంత బాగుందంటే ఇంకా లెమన్ పిండాం కదా కొంచెం పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం మిర్చి బజ్జీ అంటే జనరల్గా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో ఎవరికైనా కానీ మిర్చి బజ్జీ అనగానే ఇంకా నోట్లో నీరు ఉరుతుంది కదా సో అలా ఉంటుంది ఇప్పుడైతే ఇంకా పిల్లలకైతే పెట్టేసిన ఇంకా నేనైతే ఇంకా వేసేసుకున్నాను నేను వేసేసుకొని ఇంకా నేనైతే ఫు ఇదైతే స్నాక్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇది ఈవినింగ్ టైం చేశాను యాక్చువల్గా ఈవినింగ్ తిన్న తిన్న తర్వాత ఇంకా నైట్ అసలు డిన్నర్ అనేది అవసరం లేదండి చాలా హెవీ అయిపోయింది చాలా బాగుంది కొంచెం తిన్నా మొత్తం చాలా హెవీ అయిపోయింది అన్నమాట సో ఇంకా పిల్లలకైతే పెట్టేసిన మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం ఫుడ్ అయితే సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదండీ అంటే ఇంటి పనులు ఇంకా ఈవినింగ్ పనులు ఉంటాయి కదా అవైతే చేసేసుకున్నాను ఇంకా పిల్లలైతే వాళ్ళకి వాళ్ళు హాలిడే అని చెప్పాను కదా వాళ్ళైతే హోంవర్క్స్ అవన్నీ చేసేసుకున్నారు చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మిగిలిందన్నమాట నైట్ కూడా కొంచెం మేము ఈవినింగ్ తిన్న తర్వాత కూడా కొంచెం మిగిలింది సో అదైతే కొంచెం ఇంకా నైట్ టైం కూడా అదే వాళ్ళైతే అదే తిన్నారు ఇంకా నేనైతే తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ వర్క్స్ అని చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ డే కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ డే కోసం ఏంటి అంటే దోశ నానబెట్టానం దోశ అంటే పప్పు బియ్యం నానబెట్టాను దోశ చేద్దామనేసి ఇంకా పప్పు బియ్యము అంటే మినపప్పు బియ్యము అలాగే కొంచెం అందులో మెంతలు వేసాను అలాగే కొంచెం ధనియాలు వేసాను అలాగే శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పు కూడా వేసాను శనగపప్పు వేస్తే ఎలా బాగుంటుందండి అంటే శనగపప్పు వేయడం వల్ల దోశ అనేది బ్రౌన్ కలర్లో వస్తుంది సో చూడటానికి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను అందుకని శనగపప్పు అయితే వేసేసాను అలాగే ఈ ఇదంతా మిక్సీ చేసిన తర్వాత అటుకులు ఉంటాయి చూడండి అటుకులు ఆ అటుకులు కూడా నేనైతే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను మంచిగా వాష్ చేసి పెట్టుకొని ఒక ట్రిప్ అది కూడా నేను మిక్స్ చేశాను అనమాట సో అటుకులు వేయడం వల్ల ఏంటి అంటే దోశ అనేది మంచిగా బబుల్స్ వస్తాయండి అంటే మంచిగా బబుల్స్ వస్తాయి చాలా బాగుంటుంది అందుకనేసి నేనైతే ఇంకా అటుకులు కూడా వేసి మిక్సీ అయితే చేసేసాను సో మీరు ఎప్పుడైనా తిరుపతికి అలా వెళ్ళినప్పుడు తిరుపతిలో అక్కడ క్యూ లైన్ దగ్గర దోశలు సేల్ చేస్తారండి దోశలు అమ్ముతారు అక్కడ దోశ నిజంగా చాలా బాగుంటుంది నేను తిరుపతిలో తిన్నట్టు దోశ అయితే నేను ఎక్కడ కూడా నేను తినలేదు సో అక్కడ వాళ్ళని అడిగాను అంటే వాళ్ళ తమిళ్ వాళ్ళు వాళ్ళని అడిగాను మీరు ఇలా ఎలా ఇలా ఎలా చేశారు దోశ ఇంత చాలా బాగుంది అని అంటే మేము అటుకులు వేస్తాము అటుకులు అలాగే బియ్యము మినపప్పు అలాగే కొబ్బరి ఉంటుంది కదండి కొబ్బరి పాలు అది వేస్తాము అని చెప్పారు ఆ దోశ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది ఆ టేస్ట్ నాకు మళ్ళీ తిరుపతిలో ఎక్కడ కూడా నాకు రాలేదు అక్కడ క్యూ లైన్ దగ్గర మాత్రమే అక్కడ అమ్మారన్నమాట సో దాని కాంబినేషన్ ఇంకా అల్లం చట్నీ పల్లి చట్నీ పుట్నా పుట్నాల చట్నీ అలా ఇచ్చారు వాళ్ళని అడిగితే మేము ఇలా అటుకులు వేస్తాము అందుకే కొబ్బరి పాలు వేస్తాము అందుకే ఇలా వస్తుంది అని చెప్పారనమాట సో అలా నేను ఎన్నిసార్లు చేసినా కానీ నాకైతే ఆ టేస్ట్ రాలేదు సో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా వాళ్ళకి చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా సో ఆ టేస్ట్ అయితే నాకైతే రాలేదు మీరు ఎవరైనా అక్కడ తిరుపతిలో ఎవరైనా ట్రై చేస్తే మాత్రం అంటే ఎవరైనా తింటే మాత్రం నాకు మెసేజ్ చేయండి ఇప్పుడైతే ఇంకా దోశ ప్యాటర్న్ అయితే మిక్సీ అయిపోయిన తర్వాత రెడీ చేసుకున్న తర్వాత ఇంకా చట్నీకి ఉంటుంది కదా ఇంకా పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ ఉంది ఇంకా సిక్స్ థర్టీకి అలా వెళ్తారు అందుకని నేను ఇంకా ముందు రోజే నేను పల్లి చట్నీ చేద్దామనేసి పల్లీలు అలాగే కొంచెం కొబ్బరి ఉంటుంది కదా అదైతే మిక్సీ చేసి పెట్టాను అనమాట ఎందుకంటే రేపు మార్నింగ్ అనేది నాకు కొంచెం ఈజీగా ఉంటుంది సో మిక్సీ అయితే చేసేసాను ఇంకా దాని తాలింపు ఉంటుంది కదా ఆ తాలింపు అయితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోవచ్చు అని ఇంకా ఓన్లీ మిక్సీ అయితే చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను సో ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి ఇంకా దోశ వేయించి వేయచ్చు అలాగే చట్నీ తినిపించవచ్చు కదా సో ఇదండి ఈరోజు వీడియో దట్స్ ఆల్ ఫర్ టూ డేస్ వీడియో అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ సీ యూ బై బై మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను